ఎంతటి విజయాన్ని సాధిస్తుంది ఈ సినిమా అన్నది మనం చెప్పలేం కానీ యత్నం, ప్రయత్నం, దైవయత్నం, భగవంతుని ఆశీస్సులతో ఒక మంచి కథను, ఈ కథను మీరు తీస్తే బాగుంటుందని 1.5 ఇయర్ నాతో వేటాడాడు ఒక మరాఠీ సినిమాను తీసుకొచ్చి. ది గ్రేట్ గోస్ టు హిమ్. అలాగే అందరూ చెప్పారు దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి గురించి, ఈజ్ అ వండర్ఫుల్ డైరెక్టర్. ఆల్రెడీ 11 గంటలైంది, ఆల్రెడీ 11 గంటలైంది, ఎక్కువ చెప్పకూడదు అంటే సింపుల్గా ఒక కథను అతని చేతికి ఇస్తే ఎక్కడ డీవియేషన్స్ లేకుండా ఏదైతే మనం 4 గోడల మధ్య అనుకున్నామో ఆ కథను అత్యద్భుతంగా చిత్రీకరించాడు శ్రీనివాసరెడ్డి. అతని సినిమాలు నేను 1, 2 నాగార్జునతో తీసిన సినిమా ఒకటి, నరేష్తో తీసిన సినిమా ఒకటి చూశాను. డైరెక్టర్గా ఒప్పుకున్న తర్వాత చూశాను, అంతకుముందు అతను డైరెక్టర్ అని తెలుసు. ఇట్స్ ఎ రియలీ రియలీ వండర్ఫుల్ డైరెక్టర్. సినిమా అయిపోయిన తర్వాత నిజాన్ని చెప్తున్నాను, సినిమా ప్రారంభంలో అయితే పొగడొచ్చు అనుకోవచ్చు, నేను పొగడాల్సిన అవసరం నాకు లేదు ఎవరిని. ఒక అద్భుతమైన దర్శకుడు, అటువంటి దర్శకుడు 10 కాలాల పాటు సినిమాల ఇండస్ట్రీలో ఉండి మంచి మంచి చిత్రాలు తీయాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులు నీకు ఉండాలని కోరుకుంటాను శ్రీనివాసరెడ్డి. యు ఆర్ ఎ వండర్ఫుల్ డైరెక్టర్, యు ఆర్ ఎ వండర్ఫుల్ డైరెక్టర్ విచ్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు నీ దగ్గర నుంచి. బట్ నిజంగా నవ్వుతూనే ఆ నవ్వు వెనకాన కోపం కూడా ఉంటుంది కొన్ని సందర్భాల్లో నాకు తెలుసు. డైరెక్టర్ అంటే రథసారథి, హీఈస్ ద క్యాప్టెన్. అంటే ఇంట్లో ఏదైనా అతను అనుకుంటే సినిమాను చెడగొట్టచ్చు, బాగా తీయచ్చు, కానీ ఈ సినిమాను మాత్రం సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాం. ద క్రెడిట్ గోస్ టు ఓన్లీ ది ఫస్ట్ క్రెడిట్ డైరెక్టర్. ఐ ఆల్వేస్ గివ్ రెస్పెక్ట్ టు ది టెక్నీషియన్స్. థ్యాంక్ యూ శ్రీనివాసరెడ్డి. మనం ఎక్కువ చెప్పుకోకూడదు. యు ఆర్ ఎ వండర్ఫుల్ పర్సన్. ఐ విష్ నువ్వు నా బిడ్డలతో ఇంకా మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. రచయిత, మాటల రచయిత, అతని గురించి చెప్పారు. ఎన్నో సినిమాలు బిజీగా ఉన్నా నా కోసం వచ్చి నా మాటకు గౌరవించి, సార్ మీకోసం నేను చేస్తాను అని చెప్పి అత్యద్భుతమైనటువంటి మాటలు. మోహన్ బాబుకి ఏ విధంగా డైలాగులు బాగుంటుందని అంత అద్భుతంగా రాసినటువంటి రచయిత. రియలీ హెడ్స్ అప్, యు ఆర్ వండర్ఫుల్, యు ఆర్ వండర్ఫుల్. ద స్పెషల్ థ్యాంక్స్ ఫర్ ఈవివి సత్యనారాయణ గారు అబ్బాయి. నేను ఈవివి సత్యనారాయణ గారు కలిసి చేశాం. ఇస్ ఎ రియలీ వండర్ఫుల్ డైరెక్టర్. ఆయన వైఫ్ అంటే వీళ్ళ మదరు బాగా ఇష్టం. ఒకరోజు సెట్లో ఆవిడ, ఏమండి నా భర్తకు మంచి మొగుడు దొరికాడండి అన్నది. ఎందుకమ్మా అన్న, ఆయన 7 గంటలకి రాడు కానీ మీతో ఒప్పుకున్న తర్వాత 5 గంటలకే నిద్రలేస్తున్నాడు, పరిగెత్తుకుంటూ వస్తున్నాడు షూటింగ్కి అని. అతని ద్వారా ఎంతోమంది కమెడియన్స్ వచ్చారు, ఎంతోమంది నటీనటులు పైకి వచ్చారు. ఆ దర్శకుడు అంటే నాకు బాగా ఇష్టం. అటువంటి దర్శకుడికి 2 కుమారులు, 2 కుమారులు అల్లరి నరేష్. ఇది మామూలుగా ఇద్దరితో కలిసి నటించడం చాలా కష్టం. నేను అన్నగారు నేను చేశాం, నాగార్జున నేను చేశాం, బాలయ్య మేము చేశాం, వెంకటేషు నేను చేశాం. అది వేరు, ఒక విలన్ గాను, ఒక హీరో గాను, ఒక మంచి క్యారెక్టర్ గాను. ఇక్కడ 2 హీరోలుగా ఉంటూ అతని ట్రాక్లో అతను హీఈస్ ది వన్ ఆఫ్ ది లీడింగ్ హీరో అల్లరి నరేష్. నాకు డౌట్, విష్ణు అతను కరెక్ట్గా టైంకి రాడట, మరి ఎందుకు అల్లరి ఇది మిస్టేక్స్ వస్తాయి, ఫ్యామిలీ మంచి రిలేషన్షిప్ అని నాకు తర్వాత తెలిసింది. వాళ్ళ మదర్ చెప్పిందట, ఒరే సినిమా లేకపోయినా పర్వాలేదు, ఆయనతో యాక్ట్ చేసేటప్పుడు కరెక్ట్ టయానికి వెళ్ళు, లేకపోతే సినిమా లేకపోయినా వద్దు, మన రిలేషన్షిప్ పాడైపోతుందని ఆ మహాతల్లి చెప్పిందంట. రియలీ ధన్యవాదాలు ఆ మహాతల్లికి. టు బీ ఫ్రాంక్, 9 గంటలకే నేను రాగలనని చెప్పి 7 గంటలకు రమ్మంటే 7 గంటలకు వచ్చాడు, 8 గంటలకంటే 8 గంటలకు వచ్చాడు, 8 గంటలకు ఉండమంటే 8 గంటలకు ఉన్నాడు. ఆ అబ్బాయికి ఈరోజున 50వ సినిమా, 500 చిత్రం నేను ఎన్ని చేశాను, నాకంటే ఎక్కువ సినిమాలు నువ్వు చేయాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ పిక్చర్లో నువ్వు ఒక్కొక్కసారి అంకుల్కి చెప్పండి నేను చెప్పలేను, పాట బాగలేదేమో, అది బాగలేదేమో, ఇది బాగలేదని, అన్నీ బాగుంటాయి అని చెప్పి అతనికి ఏమాత్రం ఒక చిన్న మిస్టేక్ కూడా జరగకుండా విష్ణు చెప్పినట్టు, వీ హ్యావ్ గివెన్, ఐ విష్ణుని మనోజుని ఎలా ట్రీట్ చేస్తానో
ఈవెన్ టుడే ఆర్ టుమారో ఐ విల్ ట్రీట్ హిమ్ లైక్ మై సన్. ఇట్స్ అ వండర్ఫుల్ టైమింగ్స్. బట్ అతనితో అగ్ని నాగేశ్వర గారు ఒక మాట చెప్పాడు, ఎదుటివాడే ఉంది మోహన్ బాబు ఆఫ్టర్ ఆల్ మొన్నొచ్చాడు, వీడేంటి నా పక్కన వెళ్ళేంటి అని నాగేశ్వరరావు గారుగా నేను అనుకున్నాను అనుకో మోహన్ బాబు, ఒక సీన్లో నువ్వు డామినేట్ చేయించినాను, కాబట్టి నీకు అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే ప్రతి సీన్లోనూ జాగ్రత్తగా ఉండాలి అని అనుకున్నప్పుడే నటుడికి పేరు వస్తుంది. అలాగా అల్లరి నరేషు, వాడేంటి వాడు నా కళ్ళ ముందు పుట్టాడు, వాళ్ళ నాన్న నా దర్శకుడు, వీడేంటి ఆఫ్టర్ ఆల్ ఉంటే ఉండొచ్చు, నేను చేసిన పాత్రలు చేయించా అని అనుకుంటే వాడు డామినేట్ చేస్తాడు. అందుకని ఏ సీన్లో కూడా చెప్పారే నీకు అవకాశం ఇవ్వను, రే నీకు అవకాశం ఇవ్వను, వాడు ప్రయత్నం చేస్తున్నాడు నన్ను డామినేట్ చేయాలని. వాడు నన్ను డామినేట్ చేశాడా, నేను అతను డామినేట్ చేశానా సినిమా చెప్తుంది. కాబట్టి ఎవ్వరికీ నటుడుగా ఉన్నప్పుడు పక్కవాడికి వాడెంత అని మనం అనుకోకూడదు, మనకంటే వాడు గొప్ప నటుడు అనుకున్నప్పుడే మనం కూడా చాలా గొప్ప నటుడు అవుతాం. కాబట్టి ఒక మంచి టైమింగ్ ఉన్న నటుడు 50 సినిమాలు పూర్తయిన శుభ సందర్భంలో నా హృదయపూర్వక అభినందనలు ఆ షిరిడి సాయినాథ్ని కోరుకుంటూ నువ్వు గొప్పవాడు కావాలని కోరుకుంటాను. బెస్ట్ ఆఫ్ లక్. ప్రజలే ప్రత్యక్ష దైవాలని, ఆ ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం క్షేమంగా ఉంటాం. ఆ ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు మాకు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.